పాండిచ్చేరి నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మోయా? 98 కేఎం ఉంది. ఓన్లీ సింగిల్ రోడ్ అయినట మొత్తం ఇలానే ఉంటుంది అని చెప్తున్నాడు మామయ్య అయితే. హాయ్ ఫ్రెండ్స్, మన వోల్వో లవర్స్ అందరికి అయితే నమస్తే. ముందుగా మళ్ళీనైతే మనం పెద్ద రైడ్ అయితే ఇస్తున్నాం. హైదరాబాద్ టు పాండిచ్చేరి అయితే వెళ్తుంది బస్సు. బస్సు వచ్చేసి అయితే వోల్వో B9R ఐ షిఫ్ట్ వెహికల్ ఇది. మన రాకేష్ మామ పైలట్ అయితే మీటప్ ఇచ్చిండు. ఇంత ముందుకు మన మామతోనైతే మనము హైదరాబాద్ టు చెన్నై రైడ్ కూడా వేసాము ఇంత ముందుకు. చాలా బాగుంటుంది ఈ రైడ్ కూడా, మామతో మస్తు ఉంటుంది. బస్సు అయితే చూడండి, ఆరెంజ్ ట్రావెల్స్ ఇది. నైట్ అంతా క్యాబిన్ రైడే, చాలా బాగుంటుంది. చలో లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన రైడ్ వచ్చేసి అయితే హైదరాబాద్ టు పాండిచ్చేరి కదా. 900 KM అయితే మనం అయితే లగ్జరీ జర్నీ అయితే చేయబోతున్నాము. స్లీపర్ బస్ ఇది. మనమైతే ఇప్పుడే మియాపూర్ సిగ్నల్ అయితే క్రాస్ చేసి ఆల్విన్ క్రాస్ రోడ్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. వర్షాలు అయితే ఆగట్లో చూస్తున్నారు కదా, పోయిన వీడియోలో కూడా చాలా బాగా వర్షం అయితే పడింది. చూద్దాం ముందు అయితే ఎలా ఉంటుందో రైడ్ అయితే. ఇంకా ఈ బస్సులు అయితే వేరే రూట్ వెళ్తాయని చెప్పిండు. మన బస్సు అయితే వచ్చేసి నెల్లూరు కావలి అలా మీదుగా చెన్నై మీదుగా బస్సు అయితే వెళ్ళిపోద్దని చెప్పాడు పైలట్ అయితే మన రాకేష్ మామ. చూద్దాం బస్సు అయితే రైడింగ్కి ఎలా వెళ్తుందో మొత్తం అయితే డీటెయిల్గా వీడియోలో అయితే పూర్తిగా మెన్షన్ అయితే చేస్తాను. BHL రాగానైతే ట్రాఫిక్ అయితే బాగా మొదలైంది. ముందటనైతే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్లనైతే ఇంత ట్రాఫిక్ జామ్. అలాగే వర్షాల వల్ల కూడా చాలా రోడ్డు కన్స్ట్రక్షన్ ఉంది, ఫుల్ జామ్ ఉంది ట్రాఫిక్. చూద్దాం ముందర ఇంకా ఎలా ఉంటుందో. వర్షం అయితే తగ్గడమే లేదు, 3 రోజుల నుంచి అయితే నాన్ స్టాప్ ఉంది హైదరాబాద్ లో వాన్ అయితే. చూద్దాం రైడ్ అయితే ఎలా ఉంటుందో. వాన్ అయితే బాగా వస్తుంది. పోయినసారి విజయనగరం వెళ్ళేటప్పుడు కూడా మనకైతే చాలా వర్షాలు అయితే ఎదురైనాయి. చూద్దాం కావేరీ ట్రావెల్స్ విజయనంద్ ఇక్కడ గ్యారేజ్లు అన్నమాట. చూస్తారు కదా వీళ్ళ బస్సులు అన్నీ ఆగినాయి. విజయనంద ట్రావెల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ రైట్ సైడ్ ఏమో కావేరీ ట్రావెల్స్ ఆఫీస్, ఇక్కడ విఆర్ఎల్ బస్సులన్నీ అయితే పటాన్ చెరువు దాటాకనైతే ఓవరాల్ అయితే ఎంట్రీ అవుతుంది మనకు. మనమైతే రాజేంద్ర నగర్ అయితే దిగిపోతాం. ఇక ఇక్కడైతే ఎక్కేసి టోల్ అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడే వెహికల్స్ అయితే ఓవరాల్ అయితే లైట్గా ఉన్నాయి. వర్షం అయితే బాగానే కొడుతుంది. మనమైతే పటాన్ చెరువులను అయితే ఎక్కి ఎగ్జిట్ అయితే వచ్చేసి రాజేంద్ర నగర్ అయితే దిగి అయితే పోతున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది మన బండి అయితే. ఇప్పుడే అయితే మనం రాజేంద్ర నగర్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ యాష్ బస్సు కూడా వచ్చింది చూడండి, వోల్వో మల్టెక్సెల్ ఇది కూడా. మనమైతే ఇప్పుడే ఆరంగర్ చౌరస్తాకి అయితే ఎంట్రీ అయితే అయిపోయాము. ఇప్పుడే మనమైతే చింతలకుంటకి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము. చింతలకుంట చెక్ పోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము ప్రజెంట్. అయితే బండి అయితే ఎలిమినార్లో పికప్ చేసుకొని అయితే బండి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా మనమైతే పికప్ పాయింట్ అయితే ఆరెంజ్ ట్రావెల్స్, ఇక్కడ ఎలిమినార్లో పికప్ పాయింట్ ఉంటుంది, ఆరెంజ్ ట్రావెల్స్ ఆఫీస్ ఉంటుంది. అక్కడనైతే ప్యాసింజర్ని అయితే పికప్ చేసుకొని బండి అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోద్ది. అయితే రీచ్ అయిపోయాము. వీళ్ళందరూ ప్యాసింజర్లు వెయిటింగ్ అయితే చేస్తారు బస్ కోసం. ఇక్కడ అయితే ఆఫీస్ ఉంది చూడండి,
అదే ఆరెంజ్ ట్రావెల్స్ ఆఫీస్. అలా బ్యాగులు కూడా అయితే సర్దేస్తున్నాడు క్లీనర్ బాయ్ అయితే. ఇంతమంది అయితే వెయిట్ చేశారు ఇక్కడ. ఇదే లాస్ట్ పికప్ హైదరాబాద్లో. ఆరెంజ్ ట్రావెల్స్ ఆఫీసు ఎల్బీనగర్లో. ఎవరైనా టికెట్స్ బుకింగ్ కానీ ఏమైనా పార్సల్ కానీ కొరియర్లు కానీ అయితే ఇక్కడ వేసి పంపించవచ్చు. ఎల్బీనగర్ ఇది. మనమైతే ఇప్పుడే ఎల్బీనగర్లోనే అయితే ప్యాసింజర్లు అయితే అందరూ అయితే పికప్ చేసుకొని అయితే బండి అయితే బయలుదేరిపోయింది. చూద్దాం ముందట ఇంకేమైనా పికప్లు ఉన్నాయా మామ? ఏం లేవు ఇక పికప్లో. అయిపోయినాయా? ఫుల్ బండి ప్యాక్ అయిపోయింది. ఫుల్ ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ బండి ఎక్కడ? హోటల్. ఇప్పుడే మనం హైత్నార్ బస్టాండ్ అయితే దాటిపోతున్నాము. సిటీ అయితే ఎండ్ అవుదనుకుంటుంది. ముందుకెళ్ళాక పెద్దంబర్పేట రామోజీ సిటీ లాస్ట్ అన్నమాట. ఇంకా ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది, పర్వాలేదు. మనమైతే ఓవరాల్ అయితే ఇప్పుడే క్రాస్ అయితే అవుతున్నాము. హైదరాబాద్ లాస్ట్ అవుతుంది. ఇంకా రామోజీ ఫిలిం సిటీ దాటగానే ఎండ్ అయిపోద్ది. ఇక్కడ నుంచి టోల్ రోడ్ కదా, చాలా బాగుంటుంది రోడ్ అయితే. మనకు ఇంకా ఇబ్బంది ఏముండదు. గతుకులు గుంటలు అట్లాంటివి అయితే ఏముండదు. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే మనకైతే చౌటుప్పలు దాటగానే పంతంగి టోల్గేట్ అయితే వచ్చేసింది. ఇప్పుడే మనమైతే ఫస్ట్ టోల్గేట్ అయితే దాటుతున్నాము. మనము పాండిచ్చేరి వెళ్ళేసరికల్లా 10 or 11 టోల్గేట్లు అయితే వస్తాయని చెప్పిండు రాకేష్ మామ. చూడాలా మరి, అన్నీ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్స్ నిద్ర వచ్చినా ఆపుకుంటా, ట్రై చేద్దాం. ఎందుకంటే మనం వచ్చిందే రైడ్ వేయడానికి. సబ్స్క్రైబర్లకు మంచి వీడియో ఇద్దామనే ఫిక్స్ అయ్యి వచ్చినా కాబట్టి చూపెట్టాలి కంపల్సరీ. మనమైతే చిట్యాల దగ్గరలో ఉన్నాం ప్రజెంట్ అయితే. ముందటినైతే రంగస్థలం అనే హోటల్ అయితే ఉంటుంది. డిన్నర్కి అయితే బ్రేక్ అక్కడ ఆగుతుంది వెహికల్ అయితే. చూద్దాం హోటల్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది, హోటల్ ఎలా ఉంటుంది అయితే మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను. అయితే పార్కింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది పార్కింగ్. బస్కి అయితే మన పటేలు అన్న ఇప్పుడు సెకండ్ బిడ్ ఎక్కుతాడు. లంచ్ చేయగానే అన్నదే ఇప్పుడు డ్రైవింగ్. మన పైలట్ తెలిసి రాకేష్ మామ. అందరం కలిసి అయితే రంగస్థలం హోటల్లో అయితే భోజనం అయితే చేస్తున్నాం. ప్రజెంట్ అయితే బాగానే ఇచ్చాడు. తందూరు రొట్టి తీసుకున్నాం, ఒక 2 ఎగ్ కర్రీ, 1 చికెన్ అయితే చెప్పినాం ఇస్తుండు. పర్లేదు, మీరు కూడా ఇక్కడ ఏమన్నా దారిలో వచ్చినప్పుడు మన ఊర్లో లవర్స్ డ్రైవర్స్ ఎవరన్నా ఒకసారి అయితే టచ్ చేయండి హోటల్ అయితే పర్వాలేదు. చూడడానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. తమ్ముడు క్లీనర్ హెల్పర్ బాయ్ మనోడే. ఇప్పుడే భోజనం అయితే అయిపోయింది. రెడ్ అన్న అయితే ఎక్కుతారు ఇప్పుడు సెకండ్ బిట్ అన్నమాట. చూద్దాం ఇక అన్న రైడింగ్ ఎట్లుంటుంది, అన్న డ్రైవింగ్ ఎట్లుంటుంది, నెక్స్ట్ టోల్ గేట్ ఏంది, నెక్స్ట్ అసలు వే ఎక్కడి నుంచి వెళ్తుంది మొత్తం క్లారిటీ అని అయితే వీడియోలో అయితే చూపెడతాను. ఓకేనా? రెడ్ అయితే సెకండ్ బిట్ అయితే ఎక్కిండు. హాయ్ చెప్పన్న మన సబ్స్క్రైబర్. ఓకే సూపర్. నైట్ అంతా అన్నతోనే ఉంటుంది సెకండ్ బిట్. మన రాకేష్ మామ అయితే డిన్నర్ అయిపోయింది కాబట్టి పడుకుంటాడు. ఇక బండి ఎక్కడ ఆగదు. టాయిలెట్స్ కి ఎక్కడ ఆపుతారు? మళ్ళా మేదర్మెట్ల దగ్గర అయితే ఆగుద్దంట. మనమైతే ఇప్పుడు పైనుంచి వెళ్తేనైతే సూర్యాపేట, విజయవాడ, వైజాగ్, గుంటూరు, కాకినాడ పైనుంచి వెళ్తాయి. మనమైతే లెఫ్ట్ సైడ్ తీసుకొని కింది నుంచి అయితే అండర్ గ్రౌండ్ నుంచి అయితే వెళ్ళాలి రైట్ సైడ్ కు. మిర్యాల కూడ చెన్నై రోడ్ ఇది. నెల్లూరు, కావలి, ఒంగోలు ఈ రూట్ లో వెళ్తాం మనం. అయితే మనం ఈ బ్రిడ్జ్ కింది నుంచి అయితే రైట్ తీసుకొని అయితే వెళ్ళాలి. నార్కెట్పల్లి నల్గొండ రోడ్ ఇది.
ఇప్పుడే నల్గొండ క్రాస్ రోడ్ అయితే దాటుతున్నాము. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే అయితే నల్గొండ అయితే వెళ్ళిపోద్ది విలేజ్ లోపలికి. మనం అయితే స్ట్రైట్ వెళ్ళాలి, పాండిచ్చేరి చెన్నై ఒంగోలు నెల్లూరు కావలి రోడ్ అన్నమాట ఇది. మనమైతే సెకండ్ టోల్ గేట్ మిర్యాల కూడా టోల్ గేట్ దగ్గరకు అయితే ఇప్పుడే రీచ్ అయితే అవుతున్నాము. టోల్ గేట్ కూడా క్రాస్ అయితే అయిపోయాము. మిర్యాల కూడా టోల్ గేట్ అయితే అయిపోయింది. సెకండ్ టోల్ గేట్ ఇది. మనమైతే మిర్యాల కూడా దాటినాకనైతే టోల్ గేట్ దాటినాకనైతే వర్షం అయితే చుక్కలేదు. నల్గొండ క్రాస్ రోడ్ అక్కడ వరకు అయితే పడ్డది. తర్వాత నుంచి అయితే వాన అయితే లేదు, వెహికల్స్ అయితే సాఫీగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడైతే మనం తెలంగాణ బార్డర్ అయితే దాటి ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము. అంతా వెహికల్స్ అయితే చెకప్ కూడా అవుతున్నాయి చూడండి. అక్కడ ఆగి ఉన్నాయి చాలా వెహికల్స్ కూడా, లారీలు అవి ఇవి వెహికల్స్ అని ఆపి పోలీస్ వాళ్ళు చెక్ చేసి పంపించేస్తున్నారు. చెక్ పోస్ట్ అని మొత్తం బోర్డులు పెట్టారు, పోలీస్ వాళ్ళు కూడా వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడైతే ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. అయితే మూడవ టోల్ గేట్ అయితే ఇప్పుడే ఎంటర్ అయితే అవుతున్నాము. అలా టోల్ గేట్ అయితే దాటేసినాం మనం. హెవీ వెహికల్స్ అయితే బాగా ట్రాఫిక్ జామ్ ఉంది, సింగిల్ వే కదా. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అయితే గుంటూరు అలా వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మాత్రం చెన్నై మళ్ళా ఈ రోడ్డు పాండిచ్చేరి ఒంగోలు కావాలి ఈ రోడ్ అన్నమాట. మనమైతే నరసరావుపేట ఆ రోడ్ శ్రీశైలం ఆ రోడ్ అయితే దాటి వెళ్తున్నాము. లెఫ్ట్ నరసరావుపేట ఓకే, రైట్ పోతే సంతమావలు నాగార్జునసాగర్ రోడ్, ఓకే స్ట్రైట్ పోతే అద్దంకి మెదరమెట్ల ఒంగోలు ఓకే. మనమైతే ఫోర్త్ టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే. ఫోర్త్ టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయాము. కరెక్ట్ టైం అయితే 12:12 అవుతుంది. ఇప్పుడే అద్దంకి దగ్గరికి అయితే వచ్చేసాం మనము ప్రజెంట్. వర్షం అయితే తగ్గిపోయింది, మధ్య మధ్యన వస్తుంది తగ్గుతుంది చూద్దాం. ఇప్పుడే మనమైతే మేదరమెట్లకు అయితే ఎంటర్ అయితే అయ్యాము. కొంచెం వాన పడడం వల్ల అద్దం మీద అయితే మరకలు అయితే పడిపోయినాయి, దానివల్ల కరెక్ట్ క్యాచ్ చేయలేకపోతున్నాను. ఎక్స్ప్రెస్ హైవే ఇది, ఎడిపోద్దాను ఇది పైనుంచి. లెఫ్ట్ విజయవాడ, రైట్ చెన్నై. ఇప్పుడు మనం రైటే పోయేది మేదరపేట్ల బ్రిడ్జ్ కింద అయితే మనం రైట్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని అయితే మనం చెన్నై పాండిచ్చేరి హైవే ఎక్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ పోతున్నట విజయవాడ వచ్చేస్తుందంట. ఇప్పుడే మనమైతే ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కుతున్నాము. నెల్లూరు 172, ఒంగోలు 30, మద్దిపాడు 13. ఇప్పుడే అయితే మనం నేషనల్ హైవే అయితే రీచ్ అయితే అయిపోయినాం.
వచ్చే సెంటర్ ఒంగోలు. లెఫ్ట్ పోతే బండి పోతుంది చూడు, లెఫ్ట్ పోతే ఈ నుండి లెఫ్ట్ పోతే ఒంగోలు, ఇట్లకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇలా వెళ్తే ఒంగోలు లోపలికి సిటీ లోపలికి వెళ్తుంది. ఇది ఇప్పుడు మనం వెళ్ళేది ఇది బైపాస్ నెల్లూరు చెన్నై సులూరుపేట నాయుడుపేట బే రోడ్ తిరుపతి, అది లోపలికి వెళ్తే ఒంగోలు సిటీలోకి ఎంట్రీ అవుతుంది అన్నమాట. టంగుటూర్ టోల్ ప్లాజా ఐదవ టోల్ గేట్, టంగుటూర్ టోల్ ప్లాజా కూడా మనమైతే క్రాస్ అయిపోయాము. ఈ వర్షానికి అయితే గ్లాస్ అనేది కొంచెం బ్లర్ అయింది, వాటర్తో అయితే వాష్ చేస్తుంది అన్నయ్య. వాటర్ వేసుకుంటే జర అద్దం అనేది క్లీన్ కనపడుతుంది, మంచిగా ఉంటుంది మనకు కూడా. మనమైతే ఇప్పుడే కావాలి టోల్గేట్కి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము. లాస్ట్ లుక్ ఖాళీ అని ఉన్నాను అనవసరంగా ఇంటికి వచ్చి. మనం కావెల్ టోల్ గేట్ అయితే ఆల్రెడీ దాటిపోయాము. ఇప్పుడే అయితే నెల్లూరు టోల్ ప్లాజా అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము. నెల్లూరు కూడా క్రాస్ అయిపోయాము టోల్ ప్లాజా. టైం అయితే వచ్చేసి కరెక్ట్ 3 అవుతుంది. నాయుడుపేట టోల్ గేట్ అయితే ఇప్పుడే దాటుతున్నాం మనమైతే. మనమైతే ఇప్పుడే సూళ్ళూరుపేట టోల్ ప్లాజా అయితే దాటుతున్నాము. చెన్నైకి దగ్గరలో ఉన్నాము ఇంకా. అయితే ఇప్పుడే ఆంధ్ర బార్డర్ దాటి అయితే చెన్నై బార్డర్లోకి అయితే ఇప్పుడే ఎంట్రీ అయితే అవుతున్నాము. తడా చెక్ పోస్ట్. అబ్బో పోలీసులు కాపు కాసుకొని కూర్చున్నారు. పోయినసారి హైదరాబాద్ టు చెన్నై రైల్లో చెన్నై దాకా రైడ్ అయితే చూపెట్టాను కాబట్టి చెన్నై వరకు తక్కువ చూపెడుతున్నాయి ఈ వీడియోలో. నెక్స్ట్ అయితే చెన్నై టు పాండిచ్చేరి వరకు అయితే పూర్తి వస్తుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో మాత్రం. మనమైతే చెన్నైలోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ అయితే టోల్ గేట్ వస్తుంది. బండ్లకు పేపర్ లేకుంటేనైతే చెన్నైలోకి అయితే ఎంట్రీ అయితే అస్సలే చేయరట. ఫిట్నెస్ పేపర్లు బండి పేపర్లు ఏ టు జెడ్ అయితే తీసుకొచ్చుకోవాలి, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. లేకపోతే మాత్రం బండ్లను అయితే ఎంట్రీ చేయనించడం లేదు. మొత్తం ఆర్టీ వాళ్ళే ఆపేస్తారు. గుమ్మడిపూడి బార్డర్ అంటే ఇది. ఇదే ఫస్ట్ చెన్నైకి ఎంట్రీ కావాలంటే ఈ బార్డర్ నుంచే ఈ రంధ్రం నుంచే బయటకు వెళ్ళాలంట. హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే చెన్నైలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. చెన్నైలోకి ఎంట్రీ అయ్యే ముందే పెద్ద టోల్ గేట్ అవుతుంది ఇక్కడ.
ఆర్టీ వాళ్ళు మొత్తం బండ్ల పేపర్లన్నీ ఏ టు జెడ్ అన్ని చెకప్ చేసినాకనే బండ్లను అయితే ఎంట్రీ చేపిస్తారు. అప్పటిదాకా అయితే ఇట్లా ఎన్ని బండ్లు ఆపారు చూడండి, ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఉన్నాయి బండ్లన్నీ, అంత దూరం ఆపారు. చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంది, ఏ టు జెడ్ పేపర్లు ఉంటేనే బండిని అయితే ఎంట్రీ చేపిస్తారు, లేదంటే మాత్రం బయటనే ఉంచుతారు. రిటర్న్ కూడా పోతున్నాయి, బండి పేపర్లే ఫస్ట్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్నాకనే అన్ని చెక్ చేసినాకనే మళ్ళీ పేపర్లు ఇస్తారు మనకు, లేదంటే వెహికల్ తిప్పుకొని బ్యాగ్ పంపిస్తారు. మళ్ళీ చాలా స్ట్రిక్ట్ ఉంది, లేదంటే ఫైన్ వేస్తారు. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే ఏ ఒక్క పేపర్ తక్కువ ఉన్నా కానీ బార్డర్లను అయితే అలౌడ్ చేయనియట్లేరు. చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి, చూసుకోండి మీరు ప్రతి ఒక్క వెహికల్కి, హెవీ వెహికల్కి దేనికైనా కానీ పర్మిట్, ఫిట్నెస్ అన్నీ ఏ టు జెడ్, ఆథరైజ్డ్ లెటర్ ఏదైనా కానీ, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఏ టు జెడ్ అన్నీ ఉంటేనే ఎంట్రీ అయితే చేపిస్తారు. ఇప్పుడు కూడా పాసింగ్ లోడ్ ఉంటేనే ఎంట్రీ చేపిస్తుంది, లేదంటే అస్సలు పంపించట్లేదు. చాలా స్ట్రిక్ట్ ఉంది చెన్నై దగ్గర. చెన్నైలో కూడా పెద్దదే ఉన్నది ఆరెంజ్ ట్రావెల్స్ ఆఫీసు, చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి పార్సల్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి, ఇంకో ఇట్లా బస్సులోకి వెళ్ళి అన్నీ వస్తున్నాయి. వీళ్ళన్నీ తీసి పక్కన పెట్టి డిస్పాచ్ అయితే చేస్తారట. మన బస్సు కూడా వచ్చింది, మన బస్సులో కూడా పార్సల్ అయితే వచ్చాయి. ఏవో పెద్ద పెద్ద మూటలు అయితే దించుతారు, చాలా బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఆరెంజ్ అంటే ఒక తోపు, మామూలు విషయం ఏం కాదు. ఈ సామాన్లు అన్నీ అయితే మన బస్సులోనే వచ్చాయి. ఇక్కడైతే దింపి మనం అయితే పాండిచ్చేరి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక మన బండి అయితే పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడే మనం చెన్నైలో అయితే గిండి మెట్రో స్టేషన్ అయితే దాటి వెళ్తున్నాము. నెక్స్ట్ సీదాన్ అయితే పాండిచ్చేరి వెళ్ళిపోద్ది. పికప్ పాయింట్లు అయితే అయిపోయినాయి, ఎక్కడ పికప్ చేసుకునేది అయితే లేదు. అయితే పికప్ అయితే లేదు, వెళ్ళిపోవడమే, డ్రాపింగ్ ఒకటి ఉంది. ఇంకా చెన్నైలో మెట్రో రైల్ చెన్నై అయితే లాస్టింగ్ ఇదే. పోయినసారి వీడియోలో మొత్తం కోయంబేడు అవన్నీ చూపెట్టాను, ఈ నుంచి రైడ్ తీసుకుంటే అయితే మనము పాండిచ్చేరి అయితే వెళ్ళిపోతాము. లాస్ట్ సిగ్నల్ ఇది కూడా. మనమైతే పాండిచ్చేరి టోల్గేట్ కి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము. ఫస్ట్ టోల్గేట్ ఇదే. రోడ్ అయితే అవాసం, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. గ్రీనరీ చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. వీళ్ళ బస్సులు చూడండి వెరైటీగా ఉన్నాయి. పాండిచ్చేరి బస్ ఇది. పెద్ద నది, సరస్సు, పెద్ద సముద్రం. బీచ్లు, బికినీలు, రోడ్లు అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగున్నాయి. వీళ్ళ బస్సులు కూడా చూడండి వెరైటీ ఉన్నాయి పాండిచ్చేరిలో, చాలా బాగున్నాయి. గ్రీనరీ మొత్తం ఆల్మోస్ట్.
మామిల్లా హోటల్ అనే దాంట్లోనే అయితే ఓల్వో బస్సులు అన్ని వచ్చి ఆగి తిని వెళ్ళిపోయే వాళ్ళట. ఈ మధ్యన దాని హోటల్నే బంద్ చేసిరట, తక్కువ నడుస్తుంది ఇప్పుడు. డబల్ రోడ్ అయిపోయి అయితే సింగిల్ రోడ్ అయితే ఎంటర్ అయింది పాండిచ్చేరి. నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మోయ? 98 కేఎం ఉంది. ఓన్లీ సింగిల్ రోడ్ అయినట, మొత్తం ఇలానే ఉంటుంది అని చెప్తున్నాడు మామయ్య అయితే. చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా లోపల. పాండిచ్చేరికి అయితే ఎంటర్ అయిపోయాము. ట్రాక్ మొత్తం కంప్లీట్ అవుతుంది కొంచెం ముందు పోయినాక. కిలోమీటర్ ఉంటుంది, వాళ్ళని అడుగురి మీకు ఎక్కడ లోపలికి ఎంట్రీ కావాలి ఏంటి కదా వాళ్ళు చెప్పారు. లాస్ట్ స్టాప్ ప్యాసింజర్లు అందరిని అయితే పాండిచ్చేరిలో అయితే దింపేశాము. పాండిచ్చేరిలో కూడా ఉంది ఆరెంజ్ ట్రావెల్స్ ఆఫీసు, ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ బస్సు అయితే ఇక్కడ చూడండి. ప్యాసింజర్ని అయితే అందరిని ఇక్కడ డ్రాప్ అయితే చేస్తున్నాము. ఇదే లాస్ట్ స్టాప్ పాండిచ్చేరి అయితే చేరుకున్నాం మొత్తానికైతే. మొత్తానికైతే నేనైతే వ్లాగ్ అయితే ముగిస్తున్నా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ.